కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై కేసు నమోదైంది. బీజేపీ నేత బండి సంజయ్ పై తీవ్ర పదజాలంతో మాట్లాడినందుకు కమలాకర్ పై ఫిర్యాదు చేశారు. ఈ నెల 10న కరీంనగర్ లో జరిగిన అమిత్ షా సభలో బండి సంజయ్ గంగులపై ఆరోపణలు గుప్పించారు. దానికి ప్రతిగా సంజయ్ ఈ నెల 11న బండి సంజయ్ను టార్గెట్ చేస్తూ బెదిరించసాగారు. దాంతో ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట సభ్యులు తెలంగాణ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కరీంనగర్ కలెక్టర్ కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హృషికేష్ అందిస్తారు. హృషికేష్ చెప్పండి, మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై కేసు నమోదుకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? థ్యాంక్ యూ లక్ష్మి దుర్గా. ఎన్నికల కోడ్ ఉల్లంఘన పరిచి తన బీజేపీ అభ్యర్థి పైన బెదిరించినట్టుగా వచ్చినటువంటి ఫిర్యాదుతో కరీంనగర్ తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే వివరాలకు వెళ్ళినట్లయితే ఈ నెల 10వ తేదీన బీజేపీ అమిత్ షా అధ్యక్షతన మార్పు కోసం బీజేపీ సమరభేరి అనే ఒక బహిరంగ సభను నిర్వహించింది. దీంట్లో భాగంగా కరీంనగర్ అభ్యర్థి అయినటువంటి బండి సంజయ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై కొన్ని ఆరోపణలు సంధించారు. తాను గుడ్కా మరియు గ్రానైట్ వ్యాపారాలకు కొమ్ము కాస్తున్నారని, అక్రమంగా వక్ఫ్ బోర్డుల యొక్క స్థలాలను కబ్జా చేశారని, మరియు ఒకవేళ ఏకకాలంలో ఇక్కడ ఏసీబీ దాడులు జరిగినట్టయితే భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఆరోపణ అయితే చేశారు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్. అయితే తెల్లవారి 11వ తేదీ తన ఆఫీస్ అయినటువంటి మీ సేవలో మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దీనిపై కౌంటర్ అటాక్ ఇస్తూ తీవ్రమైనటువంటి ఘాటైన విమర్శలు చేశారు. దానికి సంబంధించి చూసుకున్నట్టయితే నేను నీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే నువ్వు అవుటే, రాజకీయాన్ని పక్కన పెడితే నువ్వు కథం కావాలి, నువ్వు కథం అవుతావు, నన్ను గెలికితే నువ్వు కథం అవుతావు బిడ్డ, మళ్ళా చెప్తున్నా అనేటువంటి పదజాలాన్ని వాడారు. దీనికి సంబంధించి ఈ నెల 15వ తేదీ బీజేపీ ఆఫీస్ బేరర్స్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ లిఖిత పూర్వక సూచనల మేరకు ఆర్టీఓ విచారణ జరిపి మీడియాలో వచ్చిన కథనాలను సీడీలను జతపరుస్తూ కేసు నమోదు చేయాలని 6910 లెటర్ ద్వారా ఏసీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ లేఖ ద్వారా ఏసీపీ అందినటువంటి సూచనల ఆదేశాల మేరకు టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్టుగా సిఐ టూటౌన్ ఎస్ఐ దేవారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి 384 క్రైమ్ నెంబర్, అంటే ఎఫ్ఐఆర్ నెంబర్ 384 ప్రకారంగా ఇది కోడ్ ఆఫ్ కండక్ట్, బ్రీచింగ్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల కోడ్ యొక్క ఆధారంగా 188 మరియు 506 భారతీయ శిక్షా స్మృతి కింద కేసు, క్రిమినల్ కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే గతంలో పార్టీల మధ్య ఉన్నటువంటి వ్యాఖ్యలు, వ్యక్తిగతంగా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు, నోటి దుర్చుతనంతో తాజా ఎమ్మెల్యేల మాజీ ఎమ్మెల్యేల తీరు కరీంనగర్ జిల్లా ప్రజలను కొద్దిగా ఆశ్చర్యానికి మరియు ఒకంత ఆగ్రహానికి గురి చేస్తున్నాయని చెప్పొచ్చు. అయితే ఎన్నికల సంఘం ఏదైతే ఈ కేసు నమోదులైతే కానివ్వచ్చు, ఎన్నికల కోడాకు సంబంధించి సస్పెండ్లు చేస్తున్నటువంటి విషయానికి వచ్చినట్టయితే ఎన్నికల సంఘం జులిపిస్తున్న కొరడాల తీరుపై మాత్రం సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. లక్ష్మీదుర్గా థ్యాంక్ యూ హృషికేష్.